పనిని బట్టి పైసలు తమ్మి కొట్టాలంటే లక్ష, డిస్కౌంట్లో వార్నింగ్ ఫ్రీ, కాల్ తీయాలంటే 4 లక్షలు. నాలుగా పని జరిగాక పరిస్థితి ఎలా ఉంటుంది బ్రదరు? పోలీసులు పట్టుకెళ్తారు, ఇడిపోయడానికి నువ్వు రావుగా, వాళ్ళని తడపాలా? కేసు కొంచెం బలంగా ఉందనుకో, తీసుకెళ్ళి బొక్కలో దెంగుతారు. చట్టం నా చుట్టం కాదుగా. బయట ఉంటే బీర్లు బిర్యానీలు, జైల్లో ఉంటే ప్రతిరోజు మంగళవారమే. మరి నీకోసం త్యాగమేగా. ఇకపోతే బెయిల్ అని, సాక్ష్యాలని, లాయర్లని వాళ్ళని దింపాలా? అంటే మళ్ళీ వాళ్ళని తడపాలి. ఇంతమందిని తడపాలంటే మరి నాకెంత తడవాలి? నువ్వు ఇచ్చేది 4 లక్షలు, ఈ పని అంతా అయిపోయేలోపు నాకు 400 నక్షత్రాలు కనబడితే అది పట్టపగలు. మనోడి కాబట్టి చెప్తున్నా, ఇట్లాంటి పనులు ఏమీ తెలియకుండా బయటోడికి అప్పచెప్పితే ఆడు నీ డబ్బులు తీసుకొని నిన్నే డైరెక్షన్ చేసి పబ్లిక్లో నేను సెలబ్రిటీని చేస్తాడు. తర్వాత లంగా పంచాదులన్నీ నీ చుట్టూ చుట్టుకుంటే నువ్వు తట్టుకోలేవు. రివెంజ్కి పోయి రిస్క్లో పడకు. డీలోకి అయితే డీటెయిల్స్ పెట్టు, చేసి పెడతా. నాకు సెటిల్మెంట్ ఉంది, చూస్తా. జమలన్నతో మాట్లాడుకోండి. అన్న రవి అన్న, రాజుబాయ్ 4 లక్షలు అంటున్నా. మనోడే అన్న. సాయి, ఇలాంటి వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయంటే, మనం 20 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాం, ఏదైనా ప్రమాదం జరగవచ్చు జరగకపోవచ్చు, 100,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. ఇది అలాంటిది అన్నమాట. నువ్వైతే డీల్ చేద్దాం, తీసుకురా, నువ్వు కూడా వస్తావుగా మాట. జమాల్ బాయ్, ఊళ్ళో పొలం అమ్మి 10 లక్షలు ఇస్తా, కాళ్ళు చేతులు కాదు, శాల్తీన్ లేపేయి.